హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రొక్కింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అక్కడ ఇక్కడికి రెడీ అయిందని చూస్తున్నారా? ఇవాళ అయితే మా తీజ్ది 8th డే అనమాట. ఇంకా రేపటికి లాస్ట్. ఇవాళ తీజ్డే 8th డే అని ఢమోలీ అంటారు. మీకు పోయినసారి కూడా పోయినసారి వీడియోస్లో చూసుంటారు 1 ఇయర్ బ్యాక్, కానీ అప్పుడు ఇప్పుడు ఏం గుర్తుంటారు చెప్పండి. ఢమోలీ రోజు అయితే ఇవాళ మొత్తం అక్కడికి వెళ్ళేసి ఇంకా మట్టి బొమ్మలు అయితే తయారు చేస్తారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తయారు చేసి ఆల్రెడీ మధ్యాహ్నం చేసేసారు. చేసి అమ్మాయి అబ్బాయిని దాచి పెడతారు, మళ్ళీ తీసుకొచ్చి పెళ్లి చేసి దాచిపెట్టారు. ఇట్లా పోయినసారి దాచిపెట్టారు. మరి ఈసారి ఏం చేస్తారు తెలియదు. అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని అంటే దాచిపెట్టాలి, అబ్బాయిని దాచిపెట్టాలి. దాచిపెడితే అబ్బాయి అక్కడికి వచ్చి పెళ్లి ఇద్దరిని కలిపి పెళ్లి చేసినట్టు ఉంటుంది అనమాట. ఇది అమ్మాయిల కోసమే కదా ఆచారం, ఇంకా అందుకే ఇక అమ్మాయిల పెళ్లి కోసమే కదా, అందుకే మంచి అమ్మాయి దొరకాలి అది ఇది అని చెప్పేసి ఇంకా చేస్తారు. మంచి అబ్బాయి దొరకాలని చెప్పేసి చేస్తున్నాం కదా, అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి. ఇంకా ఇది పెళ్లి కోసమే కదా చేసేదంతా, అందుకే ఇంకా ఇవాళ అయితే ఢమోలీ కదా, ఇక మట్టి బొమ్మలతో చేసి అదంతా తతంగా పెళ్లి లాగుంటుంది అనమాట. ఇంకా అలాగే మేము చూర్మో చేసుకెళ్తాము. ఎట్లా అంటే బియ్య పిండితోనైనా లేకపోతే జొన్న రొట్టెతో, జొన్న పిండితోటైనా చూర్మో అంటే చపాతీ రొట్టె చేసి దాంట్లో బెల్లమును నెయ్యి వేసి కలిపేసి ముద్దలు చేసుకోవాలన్నమాట. అక్కడ 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 ఇచ్చిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా మిగతా అందరికి పంచుతారు అనమాట. మీకు అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది మీకు అక్కడ కంటిన్యూ వీడియో పెడతా. అలాగే నేను ఎలా చేశానో ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. నేను అదే నన్ను మలిన ముద్దలు అని కూడా అంటారనమాట. ఇంకా అదే నేను ఎలా చేశాను మీకు చూపిస్తా. హనీ రెడీ అయింది, ఇంకా జుట్టేస్తే హనీ అయిపోతుంది. ఇంకా కుట్టి రెడీ కాలేదు, కుట్టి కూడా అక్కడ ఉంది మందిరంలో. కుట్టిరా నడు, కుట్టి రెడీ కాలేదు. బంటిని రెడీ కామంటే స్పైడర్ మ్యాన్ డ్రెస్ కావాలట మా బంటి కోసం. ఇక మా కుట్టి మరి జుట్టేస్తే అటెండ్ పోయినా మరి ఫోన్ కోసం కొట్లాడు. చెప్పాను కదా మళ్ళీ ముద్దలు తీసుకెళ్తామని చెప్పేసి. ఇక్కడ అయితే బియ్య పిండితో అయితే ఫస్ట్ చపాతీ చేసుకున్నా, రొట్టె చేసుకొని తర్వాత దాంట్లోకి బెల్లము అలాగే నెయ్యి వేసేసి మొత్తం చపాతీని అంతా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అయితే ఇక్కడ ముద్దలు అయితే చేసేస్తున్నారు. తను చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడైతే చేసి తీసుకోబోతున్నాం ఇవ్వండి. ఇంకా ఇక్కడైతే అందరం రెడీ అయిపోయినాం. అమ్మ కూడా వచ్చింది, నేను అమ్మని తీసుకొచ్చిన కదా, అమ్మ కూడా వచ్చింది అనమాట. అమ్మ కూడా రెడీ అయిపోయింది, మా వారు రెడీ అయిపోయారు. అందరం ఏం చేసినా వెళ్తామే కదా, ఇక్కడ రెడీ అయిపోతుంది అని కుట్టి వాళ్ళు అక్కడ టీవీ చూస్తున్నాను చూపిస్తున్నా కానీ. మాదైతే మేము అయితే తీర్చన్నాం కదా, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. లేట్ అయిపోయింది బాగా, ఫుల్ అంటే ఫుల్ లేట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాం ఎందుకంటే మమ్మీ వచ్చింది, మమ్మీ మేము చెల్లి అలాగే అందరం అయితే వెళ్తున్నాం చూపిస్తాం. ఇక ముందు ముందు వద్దు బంటి, అదే మా బంటి అని కుట్టి బంటి ముందు ఉరుకుతున్నారు ముగ్గురికి ముగ్గురు. పదండి మమ్మీ, అట్లేం ఎగురుకుంటా పోవుడు బేట, రండి నడవండి. ఎందుకు కొడుతున్నావు? ఏమైంది? రండి రండి, చెల్లె వాళ్ళు మెల్లగా వస్తున్నారు. మళ్ళీ ఎందుకు ఇక్కడికి వస్తున్నావు? పదండి వచ్చేసిన వెంటకి. ఇక్కడికైతే వచ్చేసాను మా ఫ్రిడ్జ్ దగ్గరికి. ముట్టల నార అయితే చాలా పెద్దగా అయిపోయింది కనిపిస్తుంది బ్యాక్ సైడ్ మీకు. ఇంకా ఇక్కడైతే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తయారు చేస్తారని చెప్పినా కదా, మట్టితో చేస్తారనమాట. ఇంకా చేసిన పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని అయితే అన్నయ్య వాళ్ళందరూ కలిసి తీసుకొచ్చారు. తీసుకొచ్చేసి దాచిపెట్టాలి. అది మన ఇంట్లో దాచిపెట్టారనమాట. దాచిపెడితే మళ్ళీ ఎవరికి చెప్పొద్దు, అది వాళ్ళు వెతికి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే మా దాంట్లో పెళ్లి కూతురు ఒక్కరే దాక్కుంటారు. ఆ పెళ్లి కూతుర్ని దాక్కున్న పెళ్లి కూతుర్ని అందరు కలిసి వెతికి తమ్ముడు బైక్ మీద తీసుకొని వెళ్తాడనమాట. ఇంకా ఆ రోజు ఇక డోర్ తీసి తమ్ముడు తీసుకొని వెళ్తా ఉంటే ఎంత ఏడుస్తారంటే ఇంకా ఈ రోజుతోటి అయిపోతుంది మాకు, ఇంకా అమ్మ నాన్నలతోటి ఇంకా మేము ఇంకా కలిసి ఉండమని చెప్పేసి ఫుల్ ఏడుస్తాము. ఇంకా బైక్ మీద తీసుకొచ్చేసిన తర్వాత ఇంట్లో అయితే మాకు మహిళ పుల్లలు అనేది తీస్తారనమాట. ఇంక ఇక్కడైతే బొట్టు పెట్టేస్తున్నాము. మా పెళ్ళి, మా చిన్న చెల్లి పెళ్ళి అయినప్పుడు మా పెళ్ళి ఎలా చేస్తారనేది మీకు ఎంత పెడతాను. ఇప్పుడైతే ఇక్కడ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తున్నా. ఇక్కడ బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాము. పెట్టుకున్న తర్వాత మేము తీసుకొచ్చిన సద్ది ఉంది కదా, అంటే స్వీట్ అదే మలిన ముద్దలు, అవైతే మధ్యలో పెట్టేసి మా పాట, మా లాంగ్వేజ్లో పాట పాడుకుంటూ మా భాషలో డ్యాన్స్ చేస్తున్నాం అనమాట. మా లంబాడి డ్యాన్స్ చాలా బాగుంటాయి వెరైటీ వెరైటీగా, కానీ మాకు అంతగానం రావు. ఇంకా మమ్మీ వాళ్ళు చాలా బాగా పాటలు పాడి బాగా మంచిగా డ్యాన్స్ చేస్తారు. మేమేదో ట్రై చేసినాము. ఇక్కడైతే మళ్ళీ ఏమంటారు, బాక్సులు ఉంటాయి కదా, ఆ వాటిని అయితే తల మీద పెట్టుకొని ఇంటింటికి పంచుకోవాలన్నమాట ఆ స్వీట్ని. అప్పట్లో స్వీట్ ఏముంటుండే చెప్పండి, ఇప్పుడైతే అన్ని రకరకాల స్వీట్స్ వచ్చినాయి, కానీ అప్పట్లో అయితే ఇదే స్వీట్ అనమాట. ఏది మలిన ముద్దలు ఉంటాయి కదా అవే అనమాట.
మా దాంట్లో ఎవరైనా సరే ఏదైనా శుభకార్యమైన ఏదైనా కానీ ఇదే అన్నమాట స్వీట్. ఇంకా ఇక్కడైతే ఒకరికొకరు ఇచ్చుకోవాలి, కానీ చూస్తే అందరికి ఇచ్చుకుంటే ఇంటింటికి వెళ్ళి ఇచ్చుకుంటే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక వదిన వాళ్ళ ఇంట్లోనే వదినకి ఇచ్చేసి ఇంకా రిటర్న్ వస్తున్నాం చూడండి. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు దాపెట్టారు కదా ఎవరింట్లో ఉన్నది అని అడుగుతున్నారు, కానీ ఎవరం చెప్పట్లేదు. సడన్గా ఇంకెవరో చెప్పేసిండ్రు ఎవరింట్లో పెట్టారు అనేది. చెప్పేసరికి ఇక డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసారు అనమాట. ఇంకా మన ఇంటికి వచ్చేసి అయితే అందరు కూర్చున్నారు చూడండి. కూర్చున్న తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు మన ఇంటికి పెళ్లి కొడుకు వాళ్ళు ఎవరైనా వస్తే, నేను పెళ్లి కూతురు సైడు, ఇంకా ఇటు సైడ్ కూర్చుని చూడండి ఆ చెల్లెనేమో పెళ్లి కొడుకు సైడ్ అనమాట. పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళందరూ వచ్చి ఇంటి ముందు కూర్చున్నారనమాట చాపేసుకొని. వాళ్ళకి మంచిగా చాపేసి మర్యాదలు చేయాలి. ఇక్కడైతే అందరికీ నీళ్ళు ఇచ్చేస్తున్నా, నీళ్ళు ఇస్తా ఉంటే ఉట్టి నీళ్ళే తెచ్చిస్తుంది వదినమ్మ. అసలు వదినమ్మకి ఏం తెలియదు, ఏం తెలుసు, ఒక బిడ్డనే ఇచ్చిడు తెలుసు కానీ ఏం మర్యాదలు తెలియదని చెప్పేసి మా భాషలో పాట పాడుకుంటా తిడుతున్నారనమాట నన్ను. జస్ట్ ఇది ఫన్గా ఉంటుంది నవ్వుకోవడం కోసమే అనమాట, అట్లా సీరియస్ అని కాదు. చాలా పాటలలో మా దాంట్లో వెరైటీ వెరైటీ తిట్లతో పాటు పాటలు కూడా ఉంటాయి అన్నమాట, మస్తు ఉంటుంది అసలు. ఇక్కడ చూడండి నన్ను అంటున్నారు ఏం పోసు, ఏం ఒట్టి నీళ్ళు తెచ్చిపోస్తుంది, ఒక థమ్స్అప్ లేదు, స్ప్రైట్ లేదు, ఏం పోస్తలేదు, కళ్ళు లేదని చెప్పేసి తిడుతున్నారు. ఇంకా ఏదో ఇక తెలియదు కదా, ఫస్ట్ టైం కదా బిడ్డని ఇస్తున్నా, నాకు తెలియదు ఈసారి అయితే తీసుకోండి అని చెప్పేసి అనుకుంటా నవ్వుకుంటా ఇంకా నీళ్ళు అయితే తాగేస్తున్నారు. ఇంకా తాగేసి ఇక్కడ నుంచి అయితే ఇంకా మేము అప్ప చెప్పేస్తున్నాం అన్నమాట, ఇచ్చేస్తున్నాము అనే వాళ్ళకి. ఎవరైతే ఆపోజిట్ ఉంటారో ఇప్పుడు మా ఆపోజిట్ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. ఇంకా ఎవరైతే ఏం ఎత్తుకుంటే అయిపోతుంది కానీ ఇంకా అనే వాళ్ళకి అన్నయ్య వదిన వాళ్ళకి అయితే ఇచ్చేసారనమాట. వాళ్ళు తీసుకొని వస్తున్నారు. ఫుల్ కామెడీ ఉంటుంది అసలు, మస్తు జోక్స్ ఉంటాయి. పాట పాడుకుంటూ పాడుకుంటూ తిట్టుకోవడము మళ్ళీ నవ్వుకోవడము బాగుంటుంది. ఇక్కడైతే అందరం కలిసి అయితే గ్రూప్ ఫోటో దిగేస్తున్నాము, చాలా బాగా అనిపించింది. ఫస్ట్లో కొంచెం మనుషులు ఎవరు లేకుండే, కానీ లాస్ట్ డే రోజు ఇంకా ఇది ఖచ్చితంగా అనమాట, ఈ డొమ్మొలి అంటే అందరు ఉండాల్సిందే. బాగుంటుంది ఈ 2 డేస్ అయితే, ఇక అంటే ఇవాళ రేపు 8th డే రోజు 9th డే రోజు ఇంకా అందరు ఉన్నారు, అన్నే వాళ్ళు బావాళ్ళు. ఇంకా తర్వాత మేము ఇక్కడైతే మేము వచ్చేటప్పుడు ఏంటంటే మేము వాళ్ళని రిటర్న్ తిడుతున్నాం అనమాట, వాళ్ళు మమ్మల్ని అక్కడ తిట్టరు కదా, మేము వాళ్ళని తిడుతున్నాము. ఇంకా మా భాషలో ఇంకా తిట్లతో పాటు పాటలు ఉంటాయని చెప్పినా కదా, భలే ఉంటాయండి, మస్తు పాటలు ఉంటాయి అసలు, వెరైటీ వెరైటీ పాటలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే అందరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాం, డప్పు చప్పులతో తీసుకెళ్ళాలి కదా. ఇంకా అందరం కలిసి అయితే మళ్ళీ తీజ్ దగ్గరికి కూడా వెళ్ళిపోతున్నాం చూడండి. ఇంకిక్కడైతే వచ్చేసినాం కదా, వచ్చిన తర్వాత అయితే కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి కదా మనం ఇంటికి వచ్చినాక. ఇంకా అలా వదిన తీసుకొచ్చేసి అయితే మన కాళ్ళ మీద అయితే నీళ్ళు పోషిస్తుంది అక్కడ నుంచి ఇక్కడికి అందరికీ. ఇక కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేయాలి కదా. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని తీసుకొచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళ కాళ్ళు అయితే మొక్కేస్తుంది మా చెల్లి. ఇంకా మొక్కేసి లోపలికి అయితే వచ్చేస్తున్నాం. వచ్చిన తర్వాత ఇద్దరికి కలిపి పెళ్లి చేయాలన్నమాట. ఇంకా ఇక్కడ మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు తనైతే పెళ్లి చేస్తున్నారనమాట. ఆ పెళ్లి దగ్గర కూడా కొంచెం సేపు కొంచెం జోక్స్ ఉన్నాయి, కానీ నేను మొత్తం వీడియో పెట్టలేదు, జస్ట్ కొంచెమే పెట్టిన అనమాట. ఇంకా ఎక్కువ మా లాంగ్వేజ్లో ఉంది కదా, మా భాషలో మీకు అర్థం కాదని చెప్పేసి ఏదో కొంచెం కొంచెం అక్కడక్కడ అట్లా పెట్టిన అనమాట చూడండి. ఇక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత అయితే తీసుకొచ్చిన అందరి ప్రసాదం ఉంది కదా, అదైతే ఒక బేషన్లో వేసి చెల్లి కలిపేస్తుంది. ఎందుకంటే అందరికీ కొంచెం కొంచెం ఇవ్వాలి కదా అందరిది, అందుకే ఇచ్చేస్తుంది అంటే ఇవ్వడానికి అయితే కలుపుతుంది. ఇక్కడ ఏంటంటే ఆ రోజు మొత్తం ఫాస్టింగ్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు తినకుండా ఉండాలన్నమాట. పెళ్ళికాని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, అట్లా ఒక అమ్మాయి ఉంది, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి
ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. వెనకాల నారు చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మూడు ముద్దలు ఉంటాయి కదా, ఆ మూడు ముద్దల్ని భోగ్ అంటారు మా దాంట్లో. అది ఏమంటారు, నెయ్యితో మంటలో మెల్లగా వదలాలన్నమాట, ఆరిపోకుండా మంచిగా రావాలి, మంట వెలుగుతూ ఉండాలి. ఇక్కడైతే ఆ అమ్మాయితోటి తను ఫాస్టింగ్ ఉంది కదా మంచిగా, ఇంకా ఆమెతోటే చేపిస్తారనమాట ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళతోటే. ఇక్కడైతే అమ్మాయితోటైతే నెయ్యి వేపించి అది కొన్ని ముద్ద పెట్టించి ఆ మంట పైకి వచ్చేలాగా చూడాలి, ఆరిపోకుండా చూసుకోవాలి పొగ రాకుండా. ఇక్కడ చూడండి, తెచ్చిన ప్రసాదంని మంటలో వేసేసి అంటే సమర్పించాలి కదా ఇప్పుడు ఇక్కడ నైవేద్యం, ఇంకా సమర్పించేస్తున్నాము. ఇంకా తర్వాత అందరమైతే ఇటు కూర్చొని ఉన్నాము, ఆ తెచ్చిన ప్రసాదాలన్నింటినైతే అందరికైతే పనిచేస్తున్నారు. ఇక్కడ అలాగే పిల్లలు ఉంటారు కదా ఎవరైతే కన్న పిల్లలు, ఆ పిల్లల్ని కూడా కూర్చోబెట్టేసి అయితే ఇంకా వాళ్ళకు కూడా పనిచేస్తున్నారు. తినాలి కదా అక్కడది ప్రసాదం అని చెప్పేసి ఇంకా వాళ్ళనైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టేసినాం చూడండి మంచిగా. ఇంకా ప్రసాదం అయితే అందరికీ పనిచేస్తున్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరికీ అందరు కలిసి. మళ్ళీ ఒకటి తెలుసా అండి, ఇచ్చిన వెంటనే తినేయడం కాదు, అందరు ఒకటేసారి తినాలన్నమాట. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు దేవుడికి చెప్పేసిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న దేవుడికి తినండి అందరు కలిసి అంటే అప్పుడు తినాలి. ఇక్కడైతే అందరం కలిసి తినేస్తున్నాము. తర్వాత ఇంకా తినేసిన తర్వాత అయితే అన్నయ్య వాళ్ళందరు కలిసి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు బొమ్మలను అయితే ఇంకా తొక్కేస్తున్నారు. నాకు తెలియదు అలా ఎందుకు తొక్కుతారో. అది అయిపోయిన తర్వాత అయితే ఇక డ్యాన్స్లు అయితే ఉంటాయి కదా, డ్యాన్స్లు ఉన్నాయి చూడండి. ఇంకా మొత్తం అయిపోయేసరికి అప్పటికే 10:30 దాటిపోతుంది, ఇంటికి అయితే వచ్చేసాం లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి. ఇంకా చాలా బాగా జరిగింది డొమోలి కూడా ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.